ముందు వరకే ఇవి అమలు కావాలి. లేని పక్షంలో మరి ఎలక్షన్ డోర్నకల్ నియోజకవర్గం మరిపేడ మండల కేంద్రంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మీద డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్డియా నాయక్ చేసిన అనుచిత వ్యాఖ్యలు నిరసిస్తూ మరిపేడ పట్టణ పోలీస్ స్టేషన్లో రెడ్డియా నాయక్ మీద చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ర్యాలీగా బయలుదేరి మరిపేడ పోలీస్ స్టేషన్కి ఫిర్యాదు చేశాయి. ఈ సందర్భంగా జుటత్ రామచంద్ర నాయక్ మాట్లాడుతూ డోర్నకల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే రెడ్డియా నాయక్ తక్షణమే తను మాట్లాడిన మాటలు వెంటనే ఉపసంహరించుకోవాలని రామచంద్ర నాయక్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీలో వివిధ పదవులు అనుభవించి కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేసిన వారు సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ నిధులన్నీ దారి మళ్లించి ఉన్నారన్నారు. డోర్నకల్ నియోజకవర్గంలో ఏ ఒక్క గిరిజన నాయకుడిని ఎదగనివ్వకుండా తన స్వార్థం కోసం తన కూతురు, తన కుమారుడు, తన బంధువులను పదవులకు ఇప్పించుకోవడానికి కేసీఆర్ కాళ్లు మొక్కుతున్నాడన్నారు. తక్షణమే తను మాట్లాడిన మాటలు వెంటనే వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ మండలాల అధ్యక్షులు, గ్రామ పార్టీ అధ్యక్షులు, పార్టీ అభిమానులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు, యువజన నాయకులు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీలోనే లబ్ధి పొంది, కాంగ్రెస్ పార్టీలోనే అన్ని రకాల మరి సౌకర్యాలు, ఆర్థికంగా 3 ఎకరాల మంచనా గారికి 3 ఎకరాలు ఉంటాయి, ఇలా రెడీనా గారికి ఇవాళ 200 ఎకరాలు ఉన్నాయి బెంగళూరులో. అదేవిధంగా జూబ్లీహిల్స్, గాయత్రీ నగర్ లో, మియాపూర్లో దాదాపు 1000 కోట్ల ఆస్తి సంపాదించిందంటే కాంగ్రెస్ పార్టీ పుణ్య భిక్షం, ఆర్ సురేందర్ రెడ్డి గారి దయాదాక్షిణ్యాలు. ఇక్కడ గిరిజన స్త్రీలు, గిరిజన ప్రజలు ఎక్కువ ఉండదని చెప్పేసి ఒక గిరిజనుని నాయకుడిగా చేస్తే ఈరోజు గిరిజన ప్రజల పక్షాన నిలబడాల్సిన రెడ్డి నాయక్ గారు మతి స్థిమితుడై మతి భ్రమించి అహంకారంతో మాట్లాడుతూ ఉన్నారు. ఇది ప్రజలందరూ గమనిస్తారనే విషయాన్ని మర్చిపోతూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ చేసిన పథకాలు కనీసం టీఆర్ఎస్ పార్టీ వాళ్ళ దాంట్లో 5 పైసలు చేసినా మీరు టీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడే అర్హత మీకు, అది కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే అర్హత రెడ్డి నాయక్ గారికి ఉండేది. కేవలం బతుకమ్మ పండుగలు, అదేవిధంగా కేసీఆర్ కు అభిషేకాలు. 8 సంవత్సరాల నుండి రెడ్డి నాయక్ గారు ఏం చేసిరా అంటే నెలకు పాలాభిషేకం, సంవత్సరానికి బతుకమ్మ, సంవత్సరానికి సేవలు చేయాలి తప్ప ఇంకేమైనా చేసిండా. గ్రామాల్లో పోతే సర్పంచులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు, సర్పంచులు, ఎంపీపీలు కూలి పని చేసుకుంటా ఉన్నారు, వారికి కేటాయించాల్సిన నిధులన్నీ దారి మళ్ళుతా ఉన్నాయి, గిరిజన దళిత బడుగు బలైన వర్గాల నిధులన్నీ దారి మళ్ళిపోతా ఉన్నాయి. కేసీఆర్ వీళ్ళను కాళ్ళ కింద కూర్చోబెట్టి మరి కేసీఆర్ గారు మొత్తం నిధులు దోపిడీ చేస్తా ఉంటే ప్రశ్నించాల్సిన విడనే. మీరు అధికార దాహంతో టీఆర్ఎస్ లో పోయి కేసీఆర్ కాళ్ళు వంగి వంగి దండాలు పెడతా ఉన్నారు. బిడ్డ తండ్రి ఇద్దరు ముందు సిగ్గుండాలే, రెడ్డి నాయక్ గారికి సిగ్గు శరం, చీమునెత్తులు ఉంటే పిండి పెట్టి పార్టీ పదవులు పిలిచి పైకి తెచ్చిన కాంగ్రెస్ పార్టీని విమర్శించే అర్హత మీకు ఉందా లేదా అని ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. అదేవిధంగా ఈ నియోజకవర్గంలో ఇసుక దోపిడీ జరుగుతుందా లేదా, నల్ల బెల్ల వ్యాపారం జరుగుతుందా లేదా, ఐకేపీ సెంటర్లో బియ్యం తన కొడుకు రైస్ బిల్లు పంపించి రైతుల పుట్ట కొడుకున్నారా లేదా, మియాపూర్లో సర్వే నెంబర్ 8లో 5 ఎకరాల భూమి ఉందా లేదా. అదేవిధంగా ఈ నియోజకవర్గం రెడ్డి నాయక్ గారు మీరు సిద్ధమా?